హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని పరకాల నడికోడ ఆత్మకూరు దామోర మండలాలకు చెందిన 20 మంది దళిత బంధు లబ్ధిదారులకు ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి క్యాంపు కార్యాలయంలో ట్రాక్టర్లు పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి బస్సు డిపో మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలోనే ఎక్కడ ఏ విధంగా ఏ నాయకుని కూడా ఆలోచన రాని విధంగా దళిత కుటుంబాలను పైకి తీసుకురాలని ఆలోచనతోటి సంకల్పంతోటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత బంధు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పరకాల నియోజకవర్గంలో మరి 4 మండలాల్లో ఈరోజు దళిత సోదరులకు మనము వాహనాల పంపిణీ కార్యక్రమం చేపట్టుకున్నాం. దీనికి మరి అధ్యక్ష వహిస్తున్నారు వచ్చినటువంటి మన వరంగల్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడి గారు అదులత గారికి, అలాగే 4 మండలాల ఎంపీపీలకు, 4 మండలాల జెడ్పీటీసీలకు, గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ అనిత రామకృష్ణ గారికి, అలాగే సోదరుడు ఇంకదల రవీందర్ గారికి, అలాగే రైతు జిల్లా కోఆర్డినేటర్ బోలె విక్షపతి గారికి, మరియు మండల దళిత బంధు కౌన్సిలర్లు కార్యక్రమాన్ని ఉద్దేశించి దళిత బంధు కోఆర్డినేటర్లు మాట్లాడాల్సింది. పరకాల రెవెన్యూ డివిజన్ సాధనకర్త, పరకాల అభివృద్ధి ప్రదాత చల్ల ధర్మారెడ్డి గారికి దళిత బంధు తరపు నుంచి సన్మాన కార్యక్రమం. దయచేసి అందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో రావాలని, మీడియా మిత్రులకు ఫోటో తీసే అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా అన్న కొంచెం కొంచెం